Hi guys, hope you all are staying safe and healthy. So this vlog is all about my brother's birthday. So you can see how I surprised my brother with the arrangements and all. So I had planned for all surprises from long time. I and my brother's friends have planned for gift everything. So you can see how you can decorate yourself in the house for small parties and family gatherings at home. So since it's a pandemic, we can't go out and celebrate birthdays like before. So you can only decorate everything at home with this vlog. So I hope it will be helpful for you. So I'll be explaining everything, what I have taken, all the equipments and everything for the gifts and decoration. So let's get started with the vlog. సో నేను ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. నేను నా కజిన్ బ్రదర్ మార్నింగ్ 5:30కే లేచి బలూన్స్ అన్ని ఊదేసి రెడీ చేసి పెట్టేసుకుంటున్నాము. మా ఐడియా ఏంటంటే ప్రఫుల్ లేవక ముందే వాడు డోర్ తీసి రాగానే డెకరేషన్ అంతా రెడీ ఉండాలి. సో ఎంత కష్టమైనా నైట్ పడుకోవడం లేట్ అయినా మార్నింగ్ లేచి ఇవన్నీ చేసేసామన్నమాట డెకరేషన్. సో నేను బలూన్స్ అన్ని ఊది పెట్టేసుకొని 2-2 బలూన్స్ పేరప్ చేసేసుకున్నాను అనమాట. సో నేను 2 టైప్స్ ఆఫ్ బలూన్స్ ఊదేసుకున్నాను, ఒక చిన్న పేర్ ఒకటి పెద్ద పేర్. సో గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో సో వాటిని 2-2 బలూన్స్ని పేరప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను గంటేసుకొని. సో అది ఒక ఆర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాటికి ఇలా చేయాలని చూసుకున్నాను. సో అది మనం ఎలా చేయగలమంటే మీకు ఎవరికైనా పూలు కట్టడానికి ఐడియా ఉంటే సో ఇది కూడా ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే 2-2 బలూన్స్ని లైక్ ఫ్లవర్ కట్టడానికి యూజ్ చేస్తున్నప్పుడు 2-2 పట్టుకుంటాం కదా, అలా పట్టుకొని సో పూలు కట్టడానికి ఇలా చుడతాం కదా, అలా చుట్టుకుంటూ రావాలన్నమాట బలూన్స్ని. సో ఇక్కడ మీరు చూస్తే ఐడియా వస్తుంది అనుకుంటా. పూలు కట్టడానికి ఐడియా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇది అవుతుంది. సో కట్టడానికి అవ్వదు కానీ ఇలా చుట్టి చుట్టి పెట్టుకోవాలన్నమాట. 2-2 బలూన్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టి బలూన్స్కి చుడుతూ వస్తే సో అది బాగా కరెక్ట్ గ్రిప్గా ఉంటుంది బలూన్స్. సో అలాగే చేసుకుంటూ ఒక పెద్ద ఆర్చ్ లాగా ఒక చేసుకున్నాను అనమాట బలూన్స్ అన్నీ కలిపి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా ఎలా చుడుతున్నానని చెప్పి. సో ఇలా ఒక ఆర్చ్ లాగా తయారైంది, నేను ఎలా పెట్టచ్చు అని చూస్తున్నా. సో నెక్స్ట్ ఇది అన్బాక్సింగ్ ఆఫ్ ద గిఫ్ట్ అనమాట. సో నేను నా తమ్ముడికి జిమ్ కిట్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. సో మేము ఇలా ప్లాన్ చేసి వాడి ఫ్రెండ్స్ని అడిగి సజెషన్స్ అన్నీ తీసుకొని ఇలా యూజ్ అయ్యే గిఫ్ట్ ఇస్తే బెటర్ అని ఇస్తున్నాను. సో నవడేస్ హీ యూస్ టు వర్కౌట్ ఇన్ ద హోమ్, సో ఇది ఇస్తే యూస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పి ఇది ఇచ్చాను. సో ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను. సో మీకు ఎవరికైనా కావాలంటే యూ కెన్ గో జస్ట్ చెక్అవుట్. అండ్ ఈ హ్యాపీ బర్త్డే బ్యానర్ వేస్తున్నాము ఇక్కడ. సో అన్ని డిస్క్రిప్షన్ ఐ జస్ట్ ట్రై టు గివ్ ఆల్ ద డిస్క్రిప్షన్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ యూస్డ్ ఫర్ దిస్ డెకరేషన్స్ లైక్ బలూన్స్ బ్యానర్స్ అండ్ స్టిక్స్ ఫర్ ద బలూన్స్ అండ్ ఆల్. సో నెక్స్ట్ ఇది ఫొటోస్ అనమాట. సో ఈ ఫొటోస్ కూడా మేము ఆర్డర్ చేసుకున్నాము ఒక వెబ్సైట్ నుంచి, అది కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు. జూమ్ ఇన్ ఫొటోస్ అనుకుంటా ఇది. సో అది కూడా ఐ ట్రై టు గివ్ ద డిస్క్రిప్షన్ ఐ మీన్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఈ ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని ఫ్యామిలీ ఫొటోస్, కొన్ని ఫ్రెండ్స్తో, కొన్ని సింగిల్ ఫొటోస్ ఆర్డర్ చేసి మేము ఒక లైట్ క్లిప్స్ ఆర్డర్ చేసామన్నమాట డెకరేషన్కి. సో వాటికి తగిలించడానికి ఫొటోస్ పెట్టుకున్నాము. సో నెక్స్ట్ ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్ అతికిచ్చేసి నెక్స్ట్ ఇంకా మన బలూన్ ఆర్చ్ని పెట్టడానికి చూస్తున్నాము. సో నేను 7 షేప్లో పెడదాం అనుకున్నాను కానీ తర్వాత సింగిల్ లైన్లో వస్తుంది అని చెప్పి ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోయాము ఇంకా. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ విత్ ద బలూన్స్, అప్పుడప్పుడు పగిలిపోతూ ఉంటాయి. నేను అసలు పగలకుండా ఎక్కడ లేచేస్తాడో అని చెప్పి ట్రై చేశాము మా లెవెల్ బెస్ట్కి. అండ్ నెక్స్ట్ ఇంకా బలూన్ స్టిక్స్ కూడా, బలూన్ స్టాండ్ కూడా బలూన్ అంతా అతికిచ్చేసి రెడీ చేసేసుకున్నాము. సో దట్ వాజ్ ఆల్సో లుకింగ్ వెరీ క్యూట్. సో నెక్స్ట్ ఇంకా లైట్ స్ట్రింగ్స్ అండ్ లైట్ క్లిప్స్ కూడా యాడ్ చేసేసి వాటికి ప్లాస్టర్ వేసేసాము. సో ఇట్ స్టేడ్ ఓన్లీ అంటిల్ వీ ఫినిష్ ద బర్త్డే పార్టీ. సో ఆఫ్టర్ దట్ ఇట్ జస్ట్ ఫెల్ డౌన్. సో ఇట్స్ ఫైన్, వీ మేనేజ్ టు కీప్ ఇట్ అంటిల్ లైక్ కంప్లీట్ ద బర్త్డే సెలబ్రేషన్. సో వాటికి మేము ఫొటోస్ కూడా అతికిచ్చేసాం. ఇక్కడ నేను లైట్ స్ట్రింగ్స్ని
బలూన్ స్టిక్స్కి డెకరేట్ చేయాలని చూస్తున్నాము. సో అది అవ్వలేదన్నమాట, ఎందుకంటే లైట్స్ ఆల్రెడీ డిమ్ అయిపోయాయి. సో అది తీసేసి ఇంకా ఫొటోస్ అతికిచ్చేసాము లైట్స్ లైట్ క్లిప్స్కి. సో దిస్ వాజ్ లుకింగ్ వెరీ అమేజింగ్. సో దిస్ వాజ్ ద వెరీ నైస్ పార్ట్. సో దిస్ వాజ్ సర్ప్రైజ్ ఈవెన్ ఫర్ మై పేరెంట్స్. ఈవెన్ దే డింట్ ఎక్స్పెక్ట్ దట్ వీ విల్ బి డూయింగ్ దిస్. ఈవెన్ ఐ వాజ్ నాట్ ఇన్ ఐడియా టు డూ దిస్ మచ్ గ్రాండ్, అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఐ హ్యాడ్ ఆల్ ఎక్స్ట్రా బలూన్స్. సో బలూన్స్ ఐ జస్ట్ ఆర్డర్డ్ ఫర్ ద బలూన్ స్టాండ్. సో ఐ జస్ట్ సా లైక్ వీ హ్యావ్ ఆల్ సో మెనీ ఎక్స్ట్రా బలూన్స్. సో ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా బలూన్స్ ఆర్చ్ చేసేసామన్నమాట. సో నెక్స్ట్ ఇంకా అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా మార్నింగే అని చెప్పి ఇంకా కేక్ కట్ చేసేస్తున్నాము. సో ఈవినింగ్ చేసుకోలేదు మేము. సో నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఒక కేక్ కటింగ్ చేసి వెళ్ళిపోయారు. సో ఇంకా ఇంకో వీళ్ళు కూడా ఇంకా మార్నింగ్ చేసేసి వెళ్తామని చెప్పి వచ్చారు. సో ఇంకా అందరూ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసేసి యా ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో కేక్ డిస్క్రిప్షన్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. లింక్ కేక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో. సో నేను కేక్లో ఒక థీమ్ పెట్టాను అనమాట, జిమ్ కిట్. అండ్ నా తమ్ముడు సింగింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి సింగింగ్ మైక్ కూడా పెట్టించాను. సో నెక్స్ట్ ఇక్కడ గిఫ్ట్ జిమ్ కిట్ని ర్యాప్ చేసేసారనమాట అండి ఫ్రెండ్స్. సో వాళ్ళు ర్యాప్ చేసి పెట్టగానే వాడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఏంటిది డెడ్ బాడీని ప్యాక్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నారు అని చెప్పి మేము కొద్దిసేపు కామెడీ చేసుకున్నాం. ఏముండొచ్చు గెస్ట్ చేయంటే ఉల్లిపాయలు బస్తా తీసుకొచ్చారా అని కామెడీ అంతా చేసుకున్నాం. సో ఫైనల్లీ వచ్చే జిమ్ కిట్ హీ జస్ట్ గెస్ట్ ఇట్ రైట్. సో అంతా చూస్తున్నాడు అంతా. నెక్స్ట్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయిన తర్వాత వి జస్ట్ హ్యాడ్ ఫుడ్. యా ఇట్ వాజ్ బిర్యానీ ఆబ్వియస్లీ. So this was the birthday. It was amazing day today. So guys, this is the end of the video. I hope you liked it. Please take your time and subscribe the channel, like, share and comment the video. And really it means a lot. And don't forget to click the bell icon so that you will not miss any updates from my channel. Stay safe, stay home. Bye guys. Choose side ananda madartha kashta padi chese ನೋಡಿ ಏನು ರಿಯಾಕ್ಷನ್ ಕೊಡ್ತಿಲ್ಲ ಮಾಡ್ತಾರೆ.